తనను త్రికరణ శుద్ధిగా నమ్మిన వారందరికీ సర్వ శ్రేయోదాయక విభూతులు ఇహపరాల్లో రక్షించుట తన అవతార పరమార్థమని బాబావారు చెప్పేవారు. 1910 సంవత్సరంలో 3 విధాలైన స్వప్నాలు కలిగాయి. శ్రీమన్నారాయణుని శరీరం బాసి దర్శిస్తున్నాడు. ప్రక్కనున్న వారిని చూపిస్తూ, ఇదిగో ఈతడు శిరిడీలో గల సాయిబాబా, నీవు అతని ఆశ్రయం కోరు. వాయువులో తేలియాడి ఒక గ్రామంలో చేరాడు. ఆ గ్రామం శిరిడీయే. మసీదులో శ్రీ సాయి ఉండగా ఈయన వెళ్లి నమస్సులు అందించాడు. వెంటనే లేచి, సాయి, అతనిని గాఢముగా కౌగలించుకుని, నాయన, నా దర్శనానికి వచ్చావా? నీకు నేనే ఎంతో బాకీపడ్డాను. నిజానికి నీ దగ్గరకు నేనే రావాలి అని అతనికి వందనం గావించాడు. అతడే రేగాను భక్త సత్తముడు. హైకోర్టు జడ్జిగా ఉద్యోగించాడు. అతనికి చిన్నతనము నుండి ప్రాణాయామం గావించడం, సూర్యనారాయణుని మధ్యలో శ్రీమన్నారాయణుని ధ్యానించడం పరిపాటు. అందుకే అతనికి స్వప్నం వచ్చింది. తరువాత రేగే శిరిడీ వెళ్లి శ్రీ సాయి ఒంటరిగా ఉండగా దర్శనం గావించుకున్నాడు. సాయి రేగేను దగ్గరికి తీసుకున్నారు. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్న సమయాన రేగేను బాబా పిలిచి, ఇదిగో నా ఇనుప పెట్టె తాళాలు నీ అష్టమందుంచాను, నీకు ఏమి కావాలో కోరుకో అన్నారు. రేగే చాలా తెలివైనవాడు. బాబా, నా జన్మలన్నింటిలోనూ నీవు నాకు తోడుగా నిలవాలి. బాబా అతని వీపు తట్టి తప్పకుండా ఉంటానని మాటిచ్చారు. అది మొదలు. రేగేకు బాబా అండగా ఉండేవారు. ఒకప్పుడు అతని బిడ్డ చనిపోయాడు. బాబా ప్రత్యక్షమై, నీకు బిడ్డ కావాలన్న ప్రతికిస్తాను, నేను మాత్రం నీకుండను, నీకింకా సంతానం కలుగుతుందన్నారు. రేగే బాబా మీరే నాకు కావాలి అన్నాడు. బాబా మాయమయ్యారు. బలవంతనాచే మొట్టమొదటిసారి శిరిడీ వెళ్లేటప్పుడు దారిలో కలిసిన స్టేషన్ మాస్టారు బాబా పచ్చి మాయగాడని చెప్పడంతో అతని మనస్సు చివుక్కుమంది. అతడు శిరిడీ చేరేసరికి లండీ నుండి బాబా వస్తూ, మమల్దారుకు చెప్పకుండా ఎందుకు వచ్చావయ్యా, ఇలా చెయ్యకు అన్నారు. నాచే ఉన్న 3 దినాలు ఇలా ఎన్నో మహత్తర లీలలు జరిగాయి. 1915లో ఈతడు బాబా దర్శనానికి వెళ్ళుచుండగా సామంత్ అన్నవాడు 2 అణాలు కొబ్బరికాయ ఇయ్యగా, రేగే కొబ్బరికాయ మాత్రం సాయికి సమర్పించి 2 అణాలు ఇయ్యక వెళ్ళ నిశ్చయించాడు. నీవు వెళ్ళిరా, ఆ భక్తుడిచ్చిన 2 అణాలు నాకిచ్చావు కావేమి, చేస్తానన్న పని హృదయపూర్వకముగా చెయ్యి అన్నారు శ్రీ సాయి. ఎన్నో సంవత్సరాల నుండి శ్రీవారిని సేవించే శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ అనే భక్తురాలు ఇలా ఉద్ఘోషించినది. మా శ్రీవారు పండరీపురంలో 1909లో ఉండేవారు. నేను శిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నన్ను చూచి, అమ్మా, నీవు తొందరగా పండరీపురానికి చేరుకో, నేను నీ తోడై ఉంటాను, నాకు రైలు అవసరం లేదు. మరి ఇరువురను తోడుగాకుని పండరీపురం నేను వెళ్లేసరికి వారక్కడ ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారు. నేను కుర్ద్వాడి వెళ్ళాను. అచ్చట స్టేషన్లో ఏమీ పాలుపోక కూర్చున్నాను. ఒక ఫకీర్, దోండి స్టేషన్లో మీ వారున్నారు వెళ్ళు అన్నారు. నా దగ్గర సొమ్ము లేదనగా 3 టిక్కెట్లు ఇచ్చారు. మేమచ్చడికి వెళ్లేసరికి వారు నిద్రపోతూ ఉండగా ఆ నిద్రలో, నువ్వు మా అమ్మను శ్రద్ధగా చూసుకో, ఇప్పుడే రైల్లో వస్తుందన్నారట. మాకు మా వారు ఎదురుగా వచ్చి ఈ విషయం తెలిపారు. నా దగ్గరున్న శ్రీ సాయి ఫోటో చూసి వీరేనన్నారు. నా వయసు 48 సంవత్సరముల వరకు, గర్భం కాలేదు. 1918లో అమ్మా నీకేమి కావాలి అని అడిగారు. తమకు తెలియదా అన్నాను. తరువాత నాకు 3 సంవత్సరములకు ఋతుధర్మం ఆగటం, ఇంక నీకు సంతానము కలుగుదని అందరూ అనటం జరిగింది. నాకు గర్భం కాదన్నారు. 10 మాసాల అనంతరం నాకు సుఖప్రసవం కలిగింది. నాకు స్వప్నములో నీ భర్తను తీసుకుని వెళ్తాను అన్నారు. నీవు ధైర్యం వహించు, నీ క్రమం నిర్వహణ చెయ్యి అని బాబా అన్నారు. చాతుర్మాసం ముగిసిందాకా ఉంచండి అని శ్రీ సాయిని ప్రార్థించాను. విష్ణు సహస్రనామం పారాయణ గావించుకొని హారతి కూడా తీసుకున్నారు. అందరూ ఇంకా బాధలేదన్నారు. శ్రీరామ్ అని చివరి శ్వాస విడిచారు. శిరిడీకి దగ్గరగా హారతి భజనల సమయానికి పిలాజీ గురు అనే భక్తుడు వస్తూ ఉండేవాడు. అతని భార్యకు స్వప్నంలో సాయి కనిపించి ఒక 1/2 రూపాయి ఇచ్చి, ఇది నీవు డబ్బులుంచుకుని దానిలో జాగ్రత్తగా ఉంచు, నీకేమీ లోటు ఉండదు అన్నారు. అలాగే ఆమె భర్తకు కలలో సాయి కనిపించి, మీరు శిరిడీలో కాపురం ఉండండి, మీకన్నీ కలిసి వస్తాయని చెప్పారు. అలాగే జరిగింది. బీబీ వైద్య ఆత్మారాముని తమ్ముడు. అతడు తన వదిన పుట్టింటిలో నుండి రావటం లేదు. ఆ విషయం బాబాకు చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి రానటువంటి ఆమె 1913లో వచ్చి, ఇదే నా ఇల్లు, నేనింక నా పుట్టింటికి వెళ్ళను అని తన సంసారం చక్కగా చేసుకున్నది. హరిబాబు ఫాన్సేకి బాబా విభూతి ఇచ్చారు. దాంతో ఆ కలరా తగ్గింది. ఆ రోగులందరూ దానిని తీసుకుని పోయారు. ఆయన దగ్గర లేదా ఊది, ఆయన బాధపడుతున్నారు. ఇంతలో ఆ ఊరిలోనే కలరా లేకుండా పోయింది. ఇంతయాల మనస్ఫూర్తిగా శ్రీ సాయిని నమ్మేవారికి సర్వమూ విజయమే అవుతుంది. అమృత హృదయుడైన బాబా భక్తులకు ఏ విధమైన లోటు ఎప్పుడూ చేయరు. ఒక గ్రామంలో గల బ్రాహ్మణునికి బహుచిన్న నేరానికి ఉరిశిక్ష పడింది. అతని స్నేహితుడు ముస్లిం శిరిడీ వెళ్లి బాబాకు విన్నవింపగా, మరి 4 రోజుల తర్వాత దేవుడు కరుణ చూపుతాడు అన్నారు. అప్పుడు అతడు అప్పీలు చేయగా సరిగ్గా 4వ రోజుకి అతనికి శిక్ష న్యాయమూర్తి కొట్టివేశారు. తుర్బేంగాం వాసి శాంతాబాయికి వేలుపై కురుపు వేసి ఎముకు కూడా కూలింది. ఆమె బాబాను ప్రార్థించగా
స్వప్నంలో బాబా కనిపించి దేకామది ఆకుపసరు రాయమనగా అలాగే చేస్తే ఆ గురుపు త్వరలోనే తగ్గింది. 1918లో ఆమె బాబాకు లేఖ వ్రాసింది, ఇలా ఎంతో మంది భక్తులు బాబా అనుగ్రహానికి పాత్రుడై సర్వ సుఖాలతో హాయిగా ఉన్నారు.